అంటే మామూలుగా ఎన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో చేస్తున్నారు మహేష్? మీరు 11 ఇయర్స్ అవుతుందన్న దగ్గర దగ్గర. 11 ఇయర్స్ ముందు నుంచి డాన్సర్గా ట్రై చేసి అండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసి మళ్ళీ ఇప్పుడు కొరియోగ్రాఫర్ చేస్తున్నాను. ఓకే. యా. సో అంటే ఇప్పుడు మామూలుగా మీరు కొరియోగ్రాఫర్ ఏ ఏ సాంగ్స్కి వర్క్ చేస్తున్నారు ఏంటి? ప్రజెంట్ అయితే 3 మూవీస్కి చేస్తున్నాను అన్న. 3 మూవీస్ లాంచ్లోనే ఉన్నాయి, వర్క్ అయితే పెండింగ్లో ఉంది కొంచెం కొంచెం. ఒక మూవీ అయితే ఫుల్లీ కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుంది అది. అలా అండ్ డాన్సర్గా కూడా డీ కానీ ఎక్కడైనా చేశారా? ఆ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? అంటే డీలో నేను స్టేజ్ రిహర్సల్స్ చేశాను తప్ప ఆన్ ది స్క్రీన్ నేను చేయలేదు. వై బికాస్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను చేయాల్సిన 70 mm స్క్రీన్ మీద పడాలి అన్నట్టే యాజ్ అ పెద్ద కొరియోగ్రాఫర్గానే నాకు పేరు రావాలనుకున్నా కాబట్టి నేను చేయలేదు. ఓకే. ఏంటి అంటే ప్రస్తుతం అయితే ఈ సోషల్ మీడియాలో ఇష్యూ మీరు చూస్తున్నారు అండ్ లాస్ట్ ఒక 3-2 డేస్ బ్యాక్ కూడా మీరు ఒక ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. సో ఆయన ఎలాంటి వాడు అని చెప్పేసి కళ్ళ కట్టినట్టుగా అయితే చెప్పారు. సో ఏంటి జానీ మాస్టర్ మీకు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు, ఏంటి? జానీ మాస్టర్ అంటే నేను పర్సనల్గా తెలీదు, అంటే పర్సనల్గా మాకు పెద్ద పరిచయం ఉన్నట్టు కాదు. ఆయన ప్రవర్తన చూశాను నేను చాలా మీటింగ్స్లలో కానీ చాలా సెట్స్లలో కానీ. ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు అనమాట నార్మల్గా కార్డ్స్ని పిలుస్తారు. సో అప్పుడు మేము చూసాం అమ్మాయిలతో మాట్లాడే విధానం కానీ అబ్బాయిలతో మాట్లాడే విధానం కానీ నాకు నచ్చలేదు. సో నేను అప్పుడు రివర్స్ అవుదామన్నా నాకు ఒక లెవెల్ లేదు, ఏం లేదు అన్నట్టు ఎవడు రానివ్వడు ముంగడికి. సో ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. అంటే మాట్లాడే విధానం నచ్చలేదు అంటే హార్ష్గా మాట్లాడతారా లేకపోతే వేరే వేరేగా ఏమన్నా మాట్లాడతారు? అమ్మాయిలతో రావే పోవే అని మాట్లాడము, అబ్బాయిలతో అయితే చెప్పి రాబోయే అని చెప్పి సంథింగ్ ఎల్ రూట్ బ్యాడ్ లాంగ్వేజెస్ వాడడం కానీ అలా. సో అంటే బ్యాడ్ లాంగ్వేజ్ అంటే అప్పుడు ఎప్పుడు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదా మాస్టర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మీరు? ఎవరు రిటర్న్ అవుతాడన్న? ఎవరు రిటర్న్ అవ్వరు. ఇప్పుడు సతీష్ డాన్సర్ అని చెప్పి ఒకసారి మిడిల్లో గొడవ అయింది, కంప్లైంట్ ఇచ్చాడు, చాలా లాగా అయింది, ఇప్పటివరకు ఆయనకు న్యాయం జరగలేదు. అలాంటిది నేను వచ్చి మాట్లాడితే ఎవడు వింటాడు? ఎందుకు అంటే వాళ్ళ వెనకాల ఏమైనా పెద్ద తలకాయలు ఉంటాయన్నా లేకపోతే ఎందుకు మాస్టర్స్తో ఇలాంటి వాళ్ళతో పెద్దవాళ్ళతో మనకి ఎందుకన్నా? పెద్దోళ్ళు కదా, మేము వెళ్తే మమ్మల్ని తొక్కేస్తారు అని చెప్పి అందరున్నారు. అలా ఆ భయంతోనే ఆగిపోయారు అందరు. సో ఫస్ట్ టైం ఎప్పుడు చూశారు మీరు జానీ మాస్టర్? జానీ మాస్టర్ ఫిలిం ఛాంబర్లో ఒక మీటింగ్ అవుతుంది, సంథింగ్ అది డాన్సర్స్ యూనియన్ గురించే మీటింగ్ అవుతుంది. ఆ రోజు చూశాను నేను అండ్ కొన్ని సాంగ్స్లలో చూశాను. అంటే చాలామంది చెప్తూ ఉంటారు జానీ మాస్టర్ చాలామందికి హెల్ప్ చేస్తారు, ఏమన్నా ఒక 10-20 కావాలంటే అప్పటికప్పుడు ఏదో మాట్లాడి ఏదో ఆయనకి ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తారు. ఇక రారా పోరా వసే అంటే ఏదో ఆయన పెద్ద అయిన కాబట్టి చిన్నపిల్లల్ని ఏదో ప్రేమగా పిలుస్తారు అని విన్నాం. మీరేమో క్వైట్ ఆపోజిట్గా చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా అవి విన్నారా లేకపోతే చూసారా ఆయన హెల్పింగ్ నేచర్ అవి ఎలా ఉంటాయి? హెల్పింగ్ నేచర్ అయితే మ్యాక్స్ నేను చూడలేదన్న. అంటే హెల్పింగ్ నేచర్ వరకు వస్తే చేశాడు, నేనైతే అంత మంచి ఏం లేదు. ఇప్పుడు ఈ రూమర్ వచ్చినంత హెల్పింగ్ నేచర్ రూమర్ అయితే రాలేదు ఎవరికి. సో నేను అనేది ఏంటంటే హెల్ప్ ఎంత అయితే చేశాడో ఎవరికి తెలియదు, కానీ ఇలా అమ్మాయిలతో ఉండడం మాత్రం తప్పు. నేను అది ఫేస్ టు ఫేస్ చూసి అమ్మాయిలతో రాశిగా మాట్లాడడం కానీ ఏదైనా కానీ అది. బట్ ఇప్పుడు ఈ కేసు బయటికి రావటం అనేది దగ్గర దగ్గర ఎప్పటి నుంచో కూడా నన్ను హెరేస్ చేస్తున్నారు అండ్ పెళ్లి చేసుకోమంటున్నారు, నా మతంలోకి మారమంటున్నారు అని చెప్పి అమ్మాయి ఎవరో ఒక కేసు పెట్టడం, అంతేకాకుండా జానీ మాస్టర్ గారి వల్ల వైఫ్ కూడా అప్పుడప్పుడు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టేది, మా ఆయన్ని పెళ్లి చేసుకో, ఇవన్నీ కూడా నమ్మశక్యంగా ఉన్నాయనిపిస్తుందా? నాకైతే అంటే మాస్టర్ ప్రవర్తన చూసి నమ్మశక్యంగానే అనిపించింది నాకు, ఎందుకంటే అమ్మాయిలతో ఉండే విధానం చూసి నాకు నమ్మశక్యంగా అనిపించింది. యా. అంటే ఎంత అయితే మాస్టర్ అమ్మాయిని ఒరే పోవే వసే అనంత మాత్రాన ఇవన్నీ చేస్తారు అనుకోవచ్చా మనం? అంటే అన్న ఇప్పుడు ఒకటి, చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ అమ్మాయిలతో అలా ఉండట్లేదు ఎందుకు, ఈ మాస్టర్ ఒక్కైనా ఎందుకు పర్టికులర్గా ఉంటున్నాడు అలా అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు చాలా పెద్ద పేరు ఆయన, కానీ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి? సత్య మాస్టర్ ఉన్నాడు ఆయన కూడా, చాలామంది అమ్మాయిలతో ఎలా మాట్లాడాలనేది ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. సో దాన్ని మిస్బిహేవ్ చేసుకోరు ఎవరు, నేను మిస్యూజ్ చేసుకున్నాడు దానికి అంతే. సో అంటే ఎప్పుడైనా వాళ్ళిద్దరూ కలిసి ఉండటం, సో కలిసి ఏమన్నా ఈవెంట్స్కి రావటం ఏమన్నా చూసారా మీరు ఎప్పుడైనా? అంటే మేము సత్య మాస్టర్ క్లాస్లో గంగులు సాంగ్కి ఒకసారి వచ్చాడు అనమాట, మాస్టర్ వచ్చాడు అప్పుడు ఆ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేస్తుండే, అప్పుడు చూశాను నేను. అప్పుడు సేమ్ ఇది రాశిగా మాట్లాడటం, మనం ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కదా కాంబినేషన్ ఉంటుందేమో అని లైట్ తీసుకున్నాం, కానీ ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. యా. సో అప్పుడు కూడా అమ్మాయితో హార్ష్గానే మాట్లాడారు? హార్ష్గానే మాట్లాడేవాళ్ళు. అంటే వర్క్ పరంగానే లేదా యాజ్ అ పర్సనల్గా, వర్క్ కాకుండా పర్సనల్గా కూడా కొంచెం హార్ష్గా బిహేవ్? అయినా ఏ అమ్మాయి అయినా కానీ ఆయనతో మంచిగా మాట్లాడింది అని అంటే మంచిగా మాట్లాడింది అని అంటే చాలు. సో అంటే ఇప్పుడు డాన్స్ అప్పుడు పర్సనల్గా కూడా సో శ్రేష్ఠిని కొంచెం హార్ష్గానే మాట్లాడడం చూశారు? అవును చూశారు. ఇప్పుడు క్వశ్చన్ చేయలేదా మాస్టర్ ఎందుకు మీరు అరుస్తారు సరదాకైనా? మాస్టర్ ఎందుకు మాస్టర్ అరుస్తారు, ఏదో చిన్నపిల్లలం కదా అలా సరదా. మేము ఎలా మాట్లాడతామన్నా? ఇప్పుడు నేను ఒక యూనియన్ మెంబర్షిప్ అయ్యి ఉండి, నేను యూనియన్ కార్డు ఉండి అలా నాకు ఉంటే ఆయనతో వెళ్ళి మాస్టర్ ఏంది మాస్టర్ అని చెప్పి అడిగే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. ఉన్నా కానీ అడగడు అడగడు, ఎందుకంటే అరే ఈయనతో పెట్టుకుంటే మనల్ని ఎడ తొక్కేస్తాడు అనే భయం ఉంటుంది. ఆ భయం ఉంది మీకు? ఉంది. అంటే ఇప్పుడు యూనియన్ కార్డు అంటున్నారు, ఆ కార్డు మీకు లేదా? నాకు లేదు. తెచ్చుకుందామని ఇప్పుడు ట్రై చేయలేదా? చేయలేదు. అంటే ఒకసారి చేశాను, చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది, చేసిన నైటే నాకు యాక్సిడెంట్ అయింది. సో దేనికి అయింది యాక్సిడెంట్? అంటే మామూలుగా నాచురల్గానే అయిందా లేదా పర్టికులర్గా అంటే చేపించారని నాకు తెలిసింది.
అంటే అక్కడ యూనియన్లో గొడవ అయింది కాబట్టి చేపించారనే నాకు తెలిసింది. బట్ నేను దాన్ని అంత సీరియస్ ఇష్యూగా తీసుకోలేదు. అయిపోయింది, కాళ్ళు ఉన్నాయి కదా, ఇంకా అయితే పోలేదు కదా మొత్తానికి అన్నట్టు నేను వచ్చి మళ్ళీ రీట్రై చేశాను. కానీ నాకు దాని తర్వాత యాక్సిడెంట్ అన్న తర్వాత అర్థమైంది ఏంటంటే నా ఓన్గా నేను చేయడం, ఎవడి కిందో చేయడం కంటే మన ఓన్గా మనం చేయడం బెటర్ అని చెప్పేసి నా లైఫ్ నేను స్టార్ట్ చేశాను. అది అంటే మామూలుగా అసలు మామూలుగా డాన్సర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే చాలామంది కష్టపడతారు, ఎన్నో వేల మంది డాన్సర్స్ ఉండగా ఒక టాప్ ఫైవ్ అంటే ఒక జానీ మాస్టర్ గారు, ఒక గణేష్ మాస్టర్, ఒక శేఖర్ మాస్టర్, కొంత ఒక పండు ఇలాంటి వాళ్ళ పేర్లే ఎక్కువగా వినపడుతూ ఉంటాయి, మిగిలిన వాళ్ళు ఎందుకు ఎదగట్లేదు అని అంటే ఏం చెప్తాం? ఇప్పుడు మీ చే మీ నోట్లో అయినా కానీ ఎంతమంది పేర్లు వచ్చాయి? అంతే మందికి ప్రతి ఒక్కరు తెలుసు, అంతే మంది తెలుసు అందరికైనా కానీ నేనైనా కానీ. ఇప్పుడు మీకు ఎలా తెలుసు, నేను ఓ 2-3 డేస్ నుంచి నా పేరు బాగా వినిపిస్తుంది కాబట్టి మీరు అడిగారు. సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ చాలామంది కొరియోగ్రాఫర్స్ అనే చిన్న కొరియోగ్రాఫర్స్ని రానివ్వట్లేదు, తొక్కేస్తున్నారు. సో అది చేయడం తప్పు. అది చాలామంది రానివ్వట్లేదు, ఎవరిని పెద్ద కొరియోగ్రాఫర్స్ని రానివ్వట్లేదు. ఛాన్స్లు ఇవ్వక చాలామంది టాలెంట్స్ ఉన్నాయి, ఛాన్స్లు ఇవ్వక అండ్ ఈ యూనియన్లో ఈ రేట్స్ అయితే ఉన్నాయో, కూరగాయల బేరాలు పెట్టినట్టు రేట్స్ అయితే పెట్టారు ఫిక్స్డ్ డిపాజిట్స్గా, అవి తీసేస్తే ఇంకా చాలామంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యూనియన్లో కార్డు తీసుకోవాలంటే ఎంత, వేలలో ఉందా లక్షల్లో ఉందా? లక్షల్లో ఉంది. ఎంత, ఎన్ని లక్షలు? ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డ్ అయితే 650 ఉంది, 650,000 ఉంది. 650,000 అలా అని చెప్పేసి చాలామంది కొరియోగ్రాఫర్లు వచ్చి చేసుకొని యూట్యూబ్లలో బతుకుతున్నారు, లేదా కొంతమంది అయితే సెట్ బాయ్స్గా చేసుకుంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు ఇండస్ట్రీలో. ఎప్పుడు క్వశ్చన్ చేయాలి ఇంత, నాకు తెలిసి మామూలుగా మా అసోసియేషన్ కార్డే ఒక 1.5 లాక్ 2 లాక్స్ కడితేనే ఇస్తున్నారు. ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క రేట్ ఉంది. అంటే ఇప్పుడు యాంకర్కి మీ గురించి నాకు అంత తెలియదు, బట్ నా కొరియోగ్రాఫర్గా డాన్సర్కి అయితే 350 or 450 ఉంది, కొరియోగ్రాఫర్కి అయితే 650,000. సో ఇలా హై రేట్స్ పెట్టడం వల్ల చాలా మంది వెళ్ళిపోతున్నారు, చాలా మంది చనిపోయారు డాన్సర్స్, ఏవి బయటికి రాలేవు. సో ఎక్కువ డబ్బులు కట్టలేక ఇప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరా, లేకపోతే అడిగేవాళ్ళు లేరా, లేకపోతే కనీసం ఎంతో కొంత తగ్గిద్దాము అవకాశాలు ఇస్తాము, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే మీకు అవకాశాలు లేక కార్డు ఎలా కొంటారు? ఇప్పుడు నేను ఒక్కరిని వచ్చి అడిగితే ఎవడు పట్టించుకోడు, అరే నువ్వు ఒక్కరిని వేందరా అని చెప్పి దొబ్బేస్తారు. ఒక టీం ఉండాలి, చాలా మంది వచ్చి యూనియన్ దగ్గర ధర్నాలు చేసి అడగాలి. కానీ వీళ్ళు అట్లా చేయలేదు. లాస్ట్ టైం మొన్న గొడవ అయినప్పుడు నాకు పేమెంట్ కావాలి 3,500 బాయ్స్కి ఫిక్స్డ్ పేమెంట్ కావాలి డాన్సర్స్కి అని చెప్పి అడిగారు. అదే డాన్సర్స్ అదే కొరియోగ్రాఫర్స్ వచ్చి కార్డ్ రేట్ తగ్గించండి, కొత్త వాళ్ళని ఇంకా పెంచుదాం అని చెప్పి మాట్లాడుంటే చాలా మంచిగా ఉండేది ఇండస్ట్రీ. సో ఫైనల్గా అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం జానీ మాస్టర్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వచ్చారు అండ్ కొంతమంది కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, ఆయన కొన్ని నిజాలు ఒప్పుకున్నారు లేదా నాది తప్పు ఉందని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి కదా, అప్డేట్ మీకు వచ్చి ఉంటుంది, మీరేమంటారు? నేనైతే గవర్నమెంట్కి ఒకటే చెప్తాను, చాలా మంచి పని చేస్తున్నారు, ఇంకా చాలా గట్టి చేసి మొత్తానికి లోపలేస్తే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే నాతో పాటు వర్క్ చేయడం పక్కన పెడతానా, నాతో పాటు వర్క్ చేయలేదు అనుకోండి, తోటి వర్కర్స్ వాళ్ళు కూడా, కానీ ఆయన మీద చాలామంది అనుకోవచ్చు పగబెట్టి చేస్తున్నాడు అని చెప్పేసి. ఆయనకు నాకు పెద్ద ఫైట్స్ ఏం లేవు, కానీ ఒక అమ్మాయితో అలా ఉండడం తప్పు. సో దాని మీద నేను రియాక్ట్ అయ్యాను. ఇక్కడ మామూలుగా జానీ మాస్టర్ అంటే వేరే అమ్మాయి, ఆ అమ్మాయి మెయిన్ ఎవరైతే ఉన్నారో కేసు పెట్టిన అమ్మాయి అయితే ఓకే, బట్ ఇక్కడ జానీ మాస్టర్ గారి వల్ల వైఫ్ నేమ్ కూడా వస్తుంది. అండ్ ఆవిడ కూడా మా ఆయన పెళ్లి చేసుకోమను, మా ఆయన పెళ్లి చేసుకో అండ్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం కొట్టడము తిట్టారు నన్ను అని చెప్పి రకరకాల పుకార్ల, ఇవన్నీ పుకార్లేనా లేకపోతే మీరు నమ్ముతారా ఏంటి? అంటే ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా ఆవిడ? సారీ అన్న, మాస్టర్ వాళ్ళ వైఫ్ గురించి అయితే మనకు తెలియదు. అంటే కానీ ఈ మ్యాటర్ నమ్మొచ్చా అంటే నమ్మొచ్చా, ఎందుకంటే అంత డేర్గా ఏ అమ్మాయి రాదు, తనకి ఫ్యామిలీ ఉంటుంది, తనకి అన్ని ఉంటాయి కాబట్టి ఏ అమ్మాయి రాదు ముంగడికి. ఇంత డేర్గా వచ్చిందంటే అది 100% ట్రూ అయితే ఉంటుంది. ఇంకా మాస్టర్ వాళ్ళ వైఫ్ అంటారా, నాకు అంత క్లారిటీ లేదు, ఎందుకంటే నేను ఎప్పటి నుంచి దగ్గర నుంచి చూడలేదు, నా ఎవరితోనన్నా మాట్లాడి చూడలేదు. ఇప్పుడు జానీ మాస్టర్తో కలిసి వర్క్ చేశారా, ఎక్స్పీరియన్స్ ఉందా? సారీ చేయలేదు, పర్టికులర్గా చెప్తున్న ప్రతి ఒక్కరికి నేను జానీ మాస్టర్తో వర్క్ చేయలేదు. అంటే చాలామంది ఏమంటున్నారంటే మహేష్ జానీ మాస్టర్ సార్ అసిస్టెంట్ ఎప్పటి నుంచో తెలుసు, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో చూశారు, దగ్గర నుండి చూశాడు మహేష్ అది ఇది అని చెప్తున్నారు. సో వాటికి మీరేమంటారు? సారీ నేను వర్క్ చేయలేదు, నేను నార్మల్గా చూశాను కాబట్టి. చూసా ఫస్ట్ కంటే ఎప్పుడైనా చూసా కాబట్టి. అంటే ఇప్పుడు మామూలుగా బయట మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్న దానికి డైరెక్ట్గా చూసిన దానికి చాలా చేంజెస్ ఉంటాయి కదా, సో అలా ఫస్ట్ టైం మీరు జానీ మాస్టర్ చూసినప్పుడు షాక్ అయ్యారా? యా చాలా, ఫస్ట్ టైం చూసినప్పుడు అరే ఇంత పెద్ద మనిషి అన్నట్టు చూసినాము. అండ్ దాని తర్వాత చూస్తూ ఆయన బిహేవియర్ చూస్తూ మనకు నచ్చలేదు, సో మనం పక్కన పెట్టేసాం. డాన్స్ పరంగా నాకు చాలా ఇష్టం మాస్టర్, బట్ క్యారెక్టర్ పరంగా వస్తే నాకు ఇష్టం లేదు. యా మాట్లాడడం అన్నా, ఇప్పుడు మీరున్నారన్నా, మీరు నేను వర్క్ చేస్తున్నా, మీరు నాకు ఇజ్జత్ ఇచ్చారు అనుకోండి, మీకు నేను రిటర్న్ ఇది ఇజ్జత్ ఇచ్చి సరే అన్న ఇది చేద్దాం ఇది అని చెప్పేసి మాట్లాడతా. అంతే తప్ప నాకు ఏదో కొరియోగ్రాఫర్ కార్డు ఉందని చెప్పేసి నన్ను కొరియోగ్రాఫర్ అనే పిలవాలి అని మాట్లాడతా కరెక్ట్ కాదు. నన్ను మాస్టర్ అనే పిలవాలి, నాకు ఇజ్జత్ ఇవ్వాలి నాకు అని చెప్పేసి. ఇప్పుడు అన్నయ్య అని పిలిస్తే దానిలో తప్పు లేదు, అంతే తప్ప కొరియోగ్రాఫర్ అన్నయ్య అని పిలవగానే ఇలా చూడడం ఇలా చూడడం అది తప్పు. మీరు పిలిచారా ఎప్పుడైనా అలాగా? మీటింగ్లో నేను అంటే మాస్టర్ని ఫోటో అడుగుతున్నాను, నేను నార్మల్గా ఓపెన్ చెప్తున్నాను, ఫోటో అడుగుతున్నాను నేను. అన్నయ్య ఒక ఫోటో అంటే ఎవడరా అన్నయ్య అని కొనండి, ఏంది అది సీరియస్గా ఎవడరా నీకు అన్నయ్య?
అది కరెక్ట్ కాదు కదా, ఎవడరా నీకు అన్నయ్య అని అంటే, నేను ఒక నార్మల్గా వర్కర్ కదా, మాతో పాటు వర్క్ చేసే వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు అయినా కానీ అన్నయ్య అని పిలిచా, దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా అనిపిస్తుండే, అంతే తప్ప ఎవడరా నీకు అన్నయ్య అంటే ఏంది అని. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి న్యూసెస్ ఆయన మీద రావటం, కొంచెం బ్యాడ్ అవ్వటం కూడా ఆయన కెరీర్కి ఎంతవరకు అది డ్యామేజ్ అవుతుంది? అది వచ్చి తీసుకోవడం అయినా తప్పు కదన్న, ఇప్పుడు ప్రెసిడెంట్ చేసిరాయనని దాన్ని నిలబెట్టుకోవడం ఆయన బాధ్యత. అది అది వచ్చిన తర్వాత కూడా అమ్మాయిని వెళ్ళి హెరాస్ చేశాడని కూడా చెప్పుకుంటున్నారు చాలామంది. ఆ సిస్టర్ కూడా అదే చెప్పారు, ఆ సిస్టర్ కూడా అదే చెప్పారు కాబట్టి నేను అది ఓపెన్గా కరెక్ట్ అనే చెప్తాను. చేయడం తప్పేది, ఓపెన్ చెప్తున్నా మాస్టర్ అలా చేయడం. ఒక కొరియోగ్రాఫర్ కార్డు వచ్చి చాలామంది రాక తడపడాస్తారు, అంత మంచి స్టేజ్ వచ్చిన తర్వాత, అంత మంచి అమౌంట్, అంత మంది అవార్డ్స్ వచ్చిన తర్వాత ఇలా చేయడం తప్పు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా? ఇప్పుడు ఈ అమ్మాయి చేసినట్టు ప్రతి ఒక్కరు ఎవరికి తప్పు అనిపిస్తే వారు రండి ముంగడుకొచ్చి ఫేస్ టు ఫేస్ గెల్లబట్టి కొట్టండి. అది ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ అయినా ఎవడైనా కానీ తప్పుగా మిస్బిహేవ్ చేస్తున్నాడు మాతో అని తెలిసిందా, వచ్చి కొట్టేసేయండి. అండ్ ఇంకొకటి యూనియన్కి నేను చిన్న రిక్వెస్ట్ ఇస్తా, మార్చి కొంచెం రేట్స్ అనేది తగ్గించండి ప్లీజ్. సో అంటే జానీ మాస్టర్ ఆల్రెడీ జనసేన దీంట్లో కూడా ఉన్నాడు ఆయన, ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పుడు ఆయన కొన్ని కార్యకలాపాలకి దూరంగా పెట్టేశామని చెప్పేసి పార్టీ నుంచి కూడా వచ్చింది. సో స్పెషల్గా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తారా? నేనేం రిక్వెస్ట్ చేయలేను అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటా అంటే అన్న, ఇప్పుడు ఇంతమంది మాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ సార్కి, అలా అని చెప్పేసి మేమేం సాంగ్స్ చేయలేదు. నీ వర్క్ నువ్వు చేస్తున్నప్పుడు నీ వర్క్ వరకే ఉండాలి అది, అంతే తప్ప మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సపోర్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని మిస్బిహేవ్ చేయడం. ఇంకో కోణం అనుకోవచ్చా, పాలిటిక్స్లోకి వెళ్ళి ఆయన వేరే పార్టీస్ని గట్టిగా కామెంట్స్ చేయటం, గట్టి గట్టిగా అరవటం, అది కూడా ఆ పార్టీ హ్యాండ్ కూడా ఉన్న ఈ నీరుకి ఇచ్చడంలో ఉందనుకోవచ్చా? కాదు, పాలిటిక్స్ పరంగా నేను మాట్లాడలేను, సారీ నేను ఓపెన్ చెప్తాను నా ఇండస్ట్రీ పరంగా. ఎందుకంటే నేను రేపటి రోజు దానిలోకి వెళ్ళేవాడిని, ఇప్పుడు నేను చేస్తున్నా ఆల్రెడీ, రేపటి రోజు వెళ్ళాలి కాబట్టి నేను ఓపెన్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.